డాక్టర్ కేఎస్ఆర్ గఫూర్ హాస్పిటల్స్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ. అనంతపురం నగరంలోని గఫూర్ కాలనీలో డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ నందు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ వసీం సలీం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ బాషా, వర్క్స్ బోర్డు ప్రెసిడెంట్ రిజ్వాన్ చేతురుమీదుగా రంజాన్ తుఫాను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని డాక్టర్ అబ్దుల్ రజాక్ ప్రతి సంవత్సరం పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం చాలా ఆనందదాయకమని తెలిపారు. అలాగే అందరూ రంజాన్ పండుగను సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ మాట్లాడుతూ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ప్రతి పేద ముస్లిం పండుగ సంతోషంగా జరుపుకోవాలని, ఉన్నవారు జకాత్ ద్వారా వారి సంపాదనలో కొంత భాగాన్ని ఇలా పేదవారికి పంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్షద్ అయూబ్, సద్దాం హుసేన్, జిలాన్ షబీర్, ఫుట్వేర్ బాషా, హాస్పిటల్ మేనేజర్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి మరియు పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రా మీడియా వాళ్ళకి కూడా నమస్కారాలు చేస్తున్నాము. జకాత్ అనేది మామూలుగా ఇస్లాంలో 5 మూల స్తంభాల్లో జకాత్ అనేది ఒక విధానం. దీంట్లో పేదరికం అనిపిస్తున్న వాళ్ళకి, ధనికవర్గాలు ఉంటుంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్కమ్లో కొద్దిగా అమౌంట్ అంటే మినిమం 20% అట్లా ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా తీసేసిన తర్వాత అందరూ ఈక్వల్గా రంజాన్ పండుగ అనేది నిర్వహించాలనే శుభకార్యక్రమాన్ని హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రోజు నిర్దేశించడం జరిగింది. కావున ఈరోజు ప్రతి ఒక్కరూ ధనిక పేదాన వర్గం లేకుండా అందరూ సమానంగా ఈ పండుగను చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ జకాత్ నుండి తీసినటువంటి ఏదైతే ఉన్నాయో డబ్బులు కానీ, గుడ్డలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉందని కోరుతున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అయితే మామూలుగా జరుగుతున్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఇదే విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా కొనసాగుతుందని కోరుతున్నాము. భగవంతుని ఆశీర్వాదాలు, అందరి ఆశీర్వాదం బాగుంటే మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని కోరుతున్నాము.